ఒక విత్తనం ఒక చెట్టు నుంచి వస్తుంది, ఆ విత్తనం మళ్ళీ చెట్టుగా మారుతుంది. ఒక విత్తనం ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు నుంచిగా వచ్చేది. విత్తనం మళ్ళీ ఏం మారుతుంది? చెట్టుగానే మారుతుంది. అలాగే మనం ఒక ఆత్మ నుంచి వచ్చాము, రెండు ఆత్మ నుంచి వచ్చాము, ఒకటే ఆత్మ నుంచి వస్తాం. శరీరాలు రెండు, తల్లి తల్లి శరీరం, కానీ ఆత్మ మటుకు ఒకటే శరీరం, ఒకటే ఆత్మ నుంచి వస్తుంది, రెండు ఆత్మ నుంచి రాదు. ఏ ఆత్మ నుంచి ఏదో వచ్చామో ఆ ఆత్మ పేరే పూర్ణాత్మ. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరి తల్లిదండ్రులు ఎలాగో అలాగే ఎవరి పూర్ణాత్మ వాళ్ళది. ఆ పూర్ణాత్మ నుంచి మనం వచ్చాము. ఆ పూర్ణాత్మ లేకుండా ఈ అంశాత్మ రాదు. సో మనం పెట్టి పెరిగిన తర్వాత ఈ ఆత్మ గురించి మనకు తెలియదు, శరీరాల గురించి తెలుసు. ఈయన నా తల్లి, ఈయన ఇతను నా తండ్రి, ఈ శరీరాల గురించి ఆత్మ గురించి ఎవరు తెలియదు. కనుక దుఃఖంలో ఉంటాం. ఆత్మ గురించి తెలియదే దుఃఖమే. ఎందుకంటే పుట్టించిన తల్లి చచ్చిపోతుంది, పుట్టించిన తండ్రి చచ్చిపోతారు. వాళ్ళే చచ్చిపోయినప్పుడు మనకి దుఃఖం కాకుండా ఇంకే ఉంటుంది. ఈ దుఃఖం నుంచి ఎలా బయటపడాలి అని గౌతమ బుద్ధుడు అనుకున్నాడంటే, ఓహో వేరే పదార్థం ఉంది, మనం వేరే లోకానికి ఇచ్చాము అని ప్రతి ఋషి కూడాను, ప్రతి పరమాత్ముడు, ప్రతి బుద్ధుడు కూడాను ఆత్మ గురించి తెలుసుకున్నాడు. తెలుసుకుని మన ఏ పూర్ణాత్మ చేస్తే మనం అంశాత్మకైతే వచ్చామో ఆ పూర్ణాత్మ కలవాలి, ఆ పూర్ణాత్మ తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఆత్మ ఉందనుకోండి, నా పూర్ణాత్మ ఎవరో నాకు తెలుసు. నా పూర్ణాత్మ పరశురాముడు, ఆయన గుణాలన్నీ నాకు. చేప వేప చెట్టు నుంచి వేప విత్తనం వస్తుంది, మామిడి చెట్టు నుంచి మామిడి విత్తనం వస్తుంది. అలాగే మన పూర్ణాత్మ గుణాలన్నీ మనకు వస్తాయి. ఎందుకంటే అక్కడికి మనం వచ్చాం కనుక. కొంతమంది మెత్తగా ఉంటారు, వాళ్ళ పూర్ణాత్మ మెత్తగా ఉంటుంది. కొంతమంది నాలాగా ఉద్రేకంగా ఉంటారు, కనుక వాళ్ళ పూర్ణాత్మ ఉద్రేకంగా ఉందన్నమాట. ధ్యానం ద్వారా మన పూర్ణాత్మకు మనం అనుసంధానం అవుతాం. మనం ఎక్కడి చూసామో తెలుసుకుంటాం. మనం ధ్యానమే విధానం, వేరే మార్గమే లేదు. ధ్యానంలో ఏమవుతుంది, మన అంతరాత్మ మనకి ప్రబోధిస్తుంది. అంతరాత్మ కంటే పూర్ణాత్మ రెండు ఒకటే, అంతరాత్మ పూర్ణాత్మ రెండు ఒకటే. ధ్యానంలో మనకి అంతరాత్మ ప్రబోధం వస్తుంది, పూర్ణాత్మ ప్రబోధం వస్తుంది. ఆ పూర్ణాత్మ ప్రబోధం స్వీకరిస్తేనే దాని పేరు అనుసంధానము. ఇప్పుడు మీకు నాకు అనుసంధానమైంది, నేను చెప్తున్నాను మీరు వింటున్నారు, దీన్ని అనుసంధానం అంటారు అన్నా కదా. కనుక పూర్ణాత్మలో అనుసంధానం చేసి మనం ధ్యానంలో ఆ మార్గం విందాం. ప్రతి ఒక్కరు కూడాను ధ్యానం చేస్తే వాళ్ళ వాళ్ళ పూర్ణాత్మతో అనుసంధానం అవుతారు. అప్పుడు మనకు తృప్తిగా ఉంటుంది. మన తల్లి దగ్గర మనకి ఎలా తృప్తిగా ఉంటుంది? మనకి ఉంటుందా ఉండదా? అంతకన్నా తృప్తి ఎక్కడనే వస్తుందా? తల్లి దగ్గర కన్నా ఇంకా ఎక్కువ తృప్తి ఎక్కడనే వస్తుందా? రాదు. అలాగే ప్రాపంచికంగా తల్లి దగ్గర తృప్తి వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా పూర్ణాత్మ దగ్గర తృప్తి వస్తుంది. ఆ తృప్తి పొందడాన్ని ఏమంటారంటే బ్రహ్మానందము అంటారు. ఆ పూర్ణాత్మతో అనుసంధానం అయినప్పుడు బ్రహ్మానందం వస్తుంది. మనం తెలిసిపోతాం మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏమి సంగతి. అప్పుడు హాయిగా జీవిస్తాం. ఓహో నేను అక్కడి నుంచి వచ్చానా, అదే నా యొక్క కేంద్ర స్థానం, కేంద్ర బిందు. ఈ పూర్ణాత్మలన్నీ పైలోకాల్లో ఉంటాయి, సత్యలోకాల్లో ఉంటాయి, అంశాత్మలు కింద భూలోకంలోకి వస్తాయి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన పిల్లల్ని స్కూల్ పంపిస్తాం కదా, పంపించి ఏం చేస్తాం మనం? మరి వాళ్ళు ఇంటికి వచ్చేదాకా చూసుకుంటూ ఉంటాం, మళ్ళీ స్కూల్ పంపిస్తాం, మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇంట్లో చూసుకుంటాం. అలాగే పూర్ణాత్మ ప్రతి జన్మలోనూ ఈ స్కూల్, ఇది భూమండలం స్కూల్. ఒక జన్మ అయిన తర్వాత మళ్ళీ మనం ఇంటికి వెళ్ళినట్టు పూర్ణాత్మతో ఉంటాం, కలిసి మళ్ళీ ఇంకో జన్మలో మళ్ళీ ఇంటికి వస్తాం, మళ్ళీ స్కూల్కి వస్తాం. ప్రతి జన్మలోనూ స్కూల్కి వస్తాం. ప్రతి జన్మ ఒక స్కూల్, ఒక రోజు అనమాట. స్కూల్ అయిపోవడం కానీ మనం ఇంటికి వస్తాం కదా. అలాగే చనిపోయిన తర్వాత మనం అంతా మన పూర్ణాత్మతో ఉంటాము, నేను ఇంకో జన్మ తీసుకుని వస్తాను. ఈ ఒక అబ్బాయి స్కూల్కి ఎన్ని రోజులు వెళ్తారు చెప్పండి? వాడు పెద్ద ఇంతవరకు వాళ్ళ పాఠశాలని నేర్చుకునేంత వరకు వెళ్తారు, పాఠశాలని నేర్చుకోవాలి. అప్పుడు ఇంకా స్కూల్ లేదు. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నానా? ఇప్పుడు చిన్నప్పుడు వెళ్ళానా లేదా ఇప్పుడు వెళ్తున్నానా? నేను స్కూల్ నుంచి బయటకు వచ్చేసాను. అలాగే ఈ జన్మ పరంపర నుంచి బయటకు వచ్చేస్తాను. ఇంకా నేర్చుకోవడానికి ఏమీ లేనప్పుడు ఇంకా స్కూల్కి వెళ్దాం మనం. ఒకవేళ స్కూల్కి వెళ్ళినా ఎలా వెళ్తాము? టీచర్గా వెళ్తాము, ప్రిన్సిపాల్గా వెళ్తాము, కరస్పాండెంట్గా వెళ్తాము. అంటే నేర్పించడం కోసం వెళ్తాం స్కూల్కి, నేర్చుకోవడం కోసం అయిపోయిన తర్వాత నేర్పించడం కోసం వెళ్తాం. అలాగా అంశాత్మగా మనం దిగి వచ్చాము, పూర్ణాత్మగా మనం ఎదగాలి. ఎలాగైతే ఒక చిన్న పాప పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత ఆమె కూడా ఇంకో తల్లి అవుతుందా లేదా? అవునా, ఆమె కూడా తల్లి అవుతుంది. ఒక చెట్టు నుంచి చేసిన విత్తనం మళ్ళీ ఈ విత్తనం కూడా చెట్టు అవుతుందా లేదా? ఆ చెట్టుకు మళ్ళీ ఒక లక్ష విత్తనాలు వస్తాయా లేదా? అలాగే ప్రతి అంశాత్మ కూడాను బాగా ఆత్మజ్ఞానం సంపాదించుకుని పూర్ణాత్మ అవుతుంది. పూర్ణాత్మ అయిన తర్వాత మళ్ళీ మన స్కూల్కి రావక్కర్లేదు. మన దగ్గర నుంచి కొన్ని ఆత్మలు మనం సృష్టిస్తాం, సృష్టించి మన స్కూల్ వాళ్ళని స్కూల్కి పంపిస్తాం, భూలోకానికి పంపిస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను పిరమిడ్ మాస్టర్స్,
అంటే తమ ఆత్మ పరిపక్వ దశలో ఆకలి దశలో ఉన్నవాడు. నేర్చుకోవడానికి ఇంకా ఏమీ లేదు వాడు. ధ్యానం తప్ప ఇంకేముంది నేర్చుకోవడానికి కోసం? ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సంగత్యం, సరైన ఆహారం, నాలుగు ఉన్నాయి లెసన్స్, నాలుగు పాఠాలు ఉన్నాయి. సరైన ఆహారం నేర్చుకోవాలి, సరైన ధ్యానం నేర్చుకోవాలి, సరైన స్వాధ్యాయం నేర్చుకోవాలి, సరైన సజ్జన సంగత్యం నేర్చుకోవాలి. ఎవరైతే సరైన ఆహారంలో ఉన్నాడో, సరైన సజ్జన సంగత్యంలో ఉన్నాడో, సరైన స్వాధ్యాయంలో ఉన్నాడో, సరైన ధ్యానంలో ఉన్నాడో వారు చివరి జన్మ. ఎందుకంటే అన్ని సరిపోయాయి. సరికాని ఆహారం ఉందనుకోండి, వాళ్ళు ఇంకో జన్మ వచ్చాల్సిందే. సరికాని ధ్యానంలో ఉన్నారనుకోండి, రావాల్సిందే. సరికాని స్వాధ్యాయంలో ఉన్నారనుకోండి, సరియాని సరికాని సాంగత్యంలో ఉన్నారనుకోండి, వాళ్ళు రావాల్సిందే పుస్తకాలు. ఎప్పుడైతే ఈ నాలుగు సరి అయిపోతాయో చెప్పండి, సరైన ఆహారం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, సరైన ధ్యానం, ఈ నాలుగు ఉన్నప్పుడు వాడు పూర్ణత్వం రెడీగా అయిపోయాడు. ఎవరైతే ఆహారం సరిగా లేదో, వాడు సజ్జన సంగతిని చేయడు, పుస్తకాలు చదవడం, స్వాధ్యాయం చేయడం, ధ్యానం అసలే లేదో, వాడు మళ్ళీ మళ్ళీ జన్మ అవుతుందే ఉంటుంది. ఎందుకంటే వాడు పరిపక్వ దశలో చేరలేదు. ఎవరికైతే ఈ నాలుగు ఉంటాయో వాడు పరిపక్వ దశలో ఉన్నవాడు. వాడు మళ్ళీ ఎందుకు వస్తాడు? ఇప్పుడు నాకు ఆకలిగా ఉండండి, భోజనం చేస్తాను. భోజనం చేసినట్టు మళ్ళీ భోజనం చేస్తానా? ఎందుకు భోజనం చేయను? అయిపోయింది, ఆకలి పోయింది, అక్కడికి చేసిపోతాం. అలాగే పాఠాలన్నీ నేర్చుకున్నది భూలోకానికి రావు మనం. మనకి వేరే లోకాలు ఉన్నాయి, అక్కడ వేరే పనులు ఉంటాయి. ఒకవేళ భూలోకానికి వచ్చినా మనం ఏం చేస్తాము? నేర్పించడం కోసం వస్తాం. సరైన ఆహారం నేర్పించడం కోసము, సరైన సాంగత్యం నేర్పించడం కోసము, సరైన స్వాధ్యాయం నేర్పించడం కోసము, సరైన దాన్ని నేర్పించడం కోసం వస్తాం. ఇప్పుడు స్కూల్ పాస్ అయిన వాళ్ళు అందరూ టీచర్స్ వస్తారా? కొంతమంది వస్తారా? అందరూ రారు. అందరూ రావాల్సిన అవసరం లేదు, కొంతమంది వస్తారు. ఇంకా మళ్ళీ వేరే వేరే పనులు వస్తారు. కనుక చనిపోయిన తర్వాత పిల్లల మాస్టర్స్ అందరూ కొంతమంది మళ్ళీ తిరిగి వస్తారు చెప్పడానికి. ఇంకా వాళ్ళందరూ అక్కడ వేరే వేరే పనులు ఉన్నాయి. బోల్డెన్ పనులు ఉంటాయి పై లోకాల్లో. ఎన్ని లోకాలు ఉన్నాయో పైన, ఎన్ని ఉన్నాయి లోకాలు? లెక్కలేని లోకాలు. ఒక్కొక్క లోకంలో ఎన్ని పనులు ఉన్నాయి? లెక్కలేని పనులు. ఆ పనులు చూసుకుంటారు. కొంతమంది మటుకు మళ్ళీ తిరిగి భూలోకానికి వచ్చి ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ విధంగా కథ సాగుతూ ఉంటుంది. ఇవన్నీ నీకు తెలియక కాదు, నీకు తెలిసినా, నీకు తెలిసిన నాకు తెలుసు, అయినా మళ్ళీ మంది చెప్పుకోవాలి. రోజు కాఫీ తాగుతాం, ఎందుకు తాగుతాం? కాఫీ తెలియకనా? కాఫీ తెలుసు, కానీ కాఫీ తాగాలి రోజు. రోజు నిద్రపోతాం, నిద్రపోదా రోజు. అలాగే రోజు ఈ పుణ్యాత్మ గురించి చెప్పుకుంటాం మనం, అంతే సంగతి. నిన్న చెప్పుకున్నాం, మొన్న చెప్పుకున్నాం, ఇవాళ కూడా చెప్పుకుంటాం. నిన్న భగవద్గీత చదువుతాం, ఇవాళ చదవాలంటే రోజు చదవాల్సిందే, రోజు కాఫీ తాగాల్సిందే, రోజు పడుకోవాల్సిందే, రోజు భగవద్గీత చెప్పుకోవాల్సిందే, రోజు ఈ పుణ్యాత్మ గురించి మన అనుసంధానం కావాల్సిందే. జీవితాంతం ఏమయ్య? చెప్పిందే చెప్పాలి, నిన్నదే వినాలి, ఆలోచించిందే ఆలోచించాలి. మిమ్మల్ని మనం అంతమంది కలుసుకున్నాం, మంది కలుసుకోవాలి మిమ్మల్ని. అందరూ సరైన ఆహారంగా రావాలి, అందరూ సజ్జన సంగత్యంలో రావాలి, దుర్జన సంగత్యాన్ని వదిలిపేయాలి, అందరూ స్వాధ్యాయంగా రావాలి, అందరూ పుస్తకాలు చదివి తీరాలి. ఎన్ని ఉన్నాయి పుస్తకాలు చదవాలి? ఎన్ని ఉన్నాయి? నేను ఎన్ని చదివాను? లక్ష పుస్తకాలు చదివాను. సజ్జన సాంగత్యం టీఎంసీ ద్వారా విన్నాను. ఇంట్లో కూర్చొని వినొచ్చు. ఇప్పుడు అంతకుముందు సజ్జన సంగతి వేరే పెట్టుకోడికి వెళ్ళాలన్నా, ఇప్పుడు వేరే చోటికి వెళ్ళక్కర్లేదు. ఇంట్లో కూర్చోవాలంటే కూర్చుంటే సజ్జన సంగతి. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది, ఎవరు బయటకు పోవడం? హాయిగా టీఎంసీ తీసుకోవాలి అందరు ఇంట్లో కూర్చొని. బోల్డ్ అంత టైం.